మహిళా అందరికీ నమస్కారం అండి. ఈరోజు జిల్లా పరిషత్ పాఠశాల పుట్టుకుంటున్నందు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా సెలబ్రేట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కొంతమంది సీనియర్ ఉపాధ్యాయులకు సన్మానం చేయటం కూడా జరిగింది. దీనిలో కొంతమంది వక్తలు కూడా అంటే ఉపాధ్యాయునిలు ఈ సెలబ్రేషన్స్ని ఎందుకు చేసుకుంటున్నాము, ఎలా గుర్తు పెట్టుకోవాలో ఆవిడని తెలియజేయటం జరిగింది. మరియు పిల్లల చేత చక్కటి బొకేలు తయారు చేయించి ప్రతి టీచర్కి ఇప్పించడం జరిగింది. మహిళా ఉపాధ్యాయుని అయిన శకుంతల గారు ఈ రోజు గురించి చెప్పడం జరిగింది. చెప్తూ సావిత్రిబాయి పూలే ఏ విధంగా కష్టపడ్డారు, ఏ విధంగా మహిళలను ఉత్తేజపరిచారు, కావలసిన సౌకర్యాలు కల్పించి పాఠశాలను ఎలా నిర్మించారు అనేది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే గారి గురించి వాడు వచ్చేమన్నారంటే, ఏంటండి మా అమ్మ ఫోటో పెట్టారు అక్కడ, అరే సరేగా పేరు ఉంది దాని మీద చదవరా, ఏదో చదివేస్తున్నాడు భయం వేసింది ఏం చదువుతాడు అని. సరే మా అమ్మ ఫోటోని కొన్ని రోజులు అది కొంతసేపు అయితే నీకు చెప్తాంరా ఎవరు అంటే వెళ్ళిపోయాడు వాడు. అయితే ఈవిడ ఎవరంటే సావిత్రిబాయి పూలే, ఆవిడకి 9 సంవత్సరాల వయసులో జ్యోతిరావు పూలే అన్న ఆయనతో వివాహం జరిగింది. 9 సంవత్సరాలు ఇప్పుడు ఆవిడకి, అప్పుడు ఇంకా చిన్నతనంలోనే వివాహాలు జరిగాయన్నమాట, బాల వివాహాలు. మనం ఈరోజు ఈ విధంగా మీ ముందుకి మన ఆడపిల్లలు అందరం మేమందరం కూడా మేము ఇక్కడ ఈ విధంగా ఉండడానికి మెయిన్ కారణం ఎవరు అంటే ఆవిడ. ఆవిడకి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. అదేవిధంగా సన్మానించడం జరిగింది. అదేవిధంగా మా స్కూల్ హిందీ ఉపాధ్యాయుని కూడా సన్మానించడం జరిగిందండి. ఈ విధంగా ఈ కార్యక్రమం ముగిసింది.